అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, ఆయన తనయుడు తుమ్మల రుష్వంత్ రెడ్డి, అడుసుపల్లి వెంకటేశ్వరరావు, శ్రీధర్రావు కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ నుండి తమ పట్ల తమ ఫ్లాట్లకు రక్షణ ఏర్పాటు చేయాలని సంబంధిత బాధితులు కోరుతున్నారు. ఇది నర్రేగూడెం విలేజ్ అమీన్పూర్ మండల్ కేఎస్ఆర్ ఆనంద్ నగర్ టౌన్షిప్ అని 2003లో ఫామ్ అయింది సార్. ఇక్కడ మొత్తం 142 ప్లాట్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ 2003లో ఈ వెంచర్ అయిన తర్వాత 142 మంది ఇక్కడ ప్లాట్స్ కొనుక్కున్నారు. సో అందులో మేము బ్యాంక్ లోన్స్ తీసుకొని మేము రూపాయి రూపాయి జమ చేసుకొని ఇక్కడ ప్లాట్లు కొనుక్కున్నాం, ఇల్లులు కట్టుకోవాలన్న ఉద్దేశంతో. సో ఇక్కడ 2003 నుంచి 2020 వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. ఏదైతే కోవిడ్ స్టార్ట్ అయిందో లాస్ట్ ఇయర్ మార్చ్లో కొంతమంది భూమి మీద కన్నేశారు, కన్నేసి ఇక్కడ అంతా ఖాళీ ఉంది, ఇక్కడ కబ్జా చేద్దామనే ఉద్దేశంతో కొంతమంది వచ్చారు. సో ఇక్కడ ఇక్కడ సార్ మేము వస్తే ఇక్కడ అడుసుమిల్లి వెంకటేశ్వరరావు, అడుసుమిల్లి శ్రీధర్రావు, ఇక్కడ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, వాళ్ళ కొడుకు రేష్వంత్ రెడ్డి వాళ్ళు ఉంటారు సార్. మేము ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి మేము ఒకసారి వచ్చినాం సార్. వస్తే ఇక్కడ మీ ప్లాట్లు లేనేలేవు, ఇక్కడ మీరు అందరు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, ఈ ప్లాట్లన్నీ మాయి, ఏం చేసుకుంటారు చేసుకోకండి అని చెప్పేసి బెదిరించాం సార్. 2003లో వెంచరు కేఎస్ఆర్ గారు స్టార్ట్ చేశారు. నేను 2005లో కొనుక్కున్నానండి. నేను మెంటలీ హ్యాండిక్యాప్ చిల్డ్రన్ స్కూల్లో చిన్న ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగస్తురాలండి. రూపాయి రూపాయి కూడా పెట్టుకుని చిట్టి వేసుకొని 2005లో నేను ఒక స్థలం కొనుక్కున్నానండి. 2020 వరకు మాకు ఏ ప్రాబ్లం లేదండి. ఈ లాక్డౌన్ లో ఎవరి ఇళ్లలోంచి రావట్లేదు కదా అని ఈ తుమ్మల పాండురంగారెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి గారు, ఆయన కొడుకైనటువంటి యశ్వంత్ రెడ్డి గారు, శ్రీధరు, అడుసుమల్లి వెంకటేశ్వరరావు గారు కొంతమంది రౌడీలు తీసుకొచ్చుకొని ఇక్కడ మా 9.5 ఎకరాల వెంచర్ ని కబ్జా చేశారండి. మాకు ఇక్కడ 10 హౌసెస్ రన్నింగ్ లో ఉన్నారండి. వాళ్ళంతా నివాసం ఉంటున్నారు, వాళ్ళు ట్యాక్సులు కడుతున్నారు, ఇంటి పన్నులు కడుతున్నారు, కరెంటు బిల్లులు కడుతున్నారు. వాళ్ళను కూడా బెదిరించి మీరు ఇళ్లలోంచి వెళ్ళిపోవాలి అని రౌడీలు పెట్టి బెదిరించేసరికి వాళ్ళు మాకు ఫోన్లు చేస్తే మేము మా భూమి దగ్గరికి మేము వచ్చామండి.